ఏం మాట్లాడాలనుకుంటే మాటలు అన్నీ హరీష్ గారు మాట్లాడేశారు ఆల్రెడీ సినిమాలో నాకు రాసిన డైలాగులు ఆయన అదే ఛాన్స్ అని చెప్పి ఆయన చెప్పేశారు. ఒక చిన్న వెరైటీ ఏంటంటే నేను అనుకున్నది ఆయన సినిమాలో చెప్పాడు, సినిమా బట్టి ఆయన అనుకుని నేను చెప్పాను కాబట్టి సరిపోయింది. విజయన్ మా సినిమా వాళ్ళకి సారీ ఇంకా అలవాటు పోలేదు నాకు. గద్దలకొండ గణేష్ యాక్చువల్లీ రాత్రి నుంచి 3:30 ఓ సంథింగ్ ద నైట్ మాకు రాత్రి ఈ టైటిల్ మార్చాలి ఆ ఇష్యూ వచ్చినప్పటి నుంచి డెఫినెట్గా ఒక 10 మంత్స్ 12 మంత్స్ నుంచి సినిమా చేస్తున్నాం. ఎక్కడో ఒక చిన్న హ్యావిక్ సిచ్యువేషన్ ఉండింది మా అందరికీ, నిజంగా నిద్రపట్టలేదు రాత్రి. కానీ ఎప్పుడైతే షోస్ పడినాయో అప్పటి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్తో మాకు నిద్ర లేకుండా చేశారు. నిద్రపోని ఇవ్వలేదు ఎవరు నాకు, అదే ఫోన్లు కాల్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే ఉండింది లైట్గా, బట్ ఇట్ ఇస్ టోటలీ గాన్ పీపుల్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్నిటితో. ఈరోజు మార్నింగ్ లేచినా చిరంజీవి గారు ఫోన్ చేశారు, అరవింద్ గారు అందరు ఫోన్ చేసి ది గేమ్ అమేజింగ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద ఫిల్మ్. అందరు ఏదో వరుణ్ చెప్పేశాడు బాగా చేశాను, కానీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సినిమా అనేది ఒక్కడి వల్ల అవ్వదు, ఏ సినిమా అయినా కూడా. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ దట్ ఎంటైర్ టీమ్, అందరు టీమ్ ఎఫర్ట్ ఉంటే తప్ప ఏ సినిమాలో ఏ ఒక యాక్టర్ కూడా ఇలా చేయలేడు. అండ్ ఈ ఛాన్స్ తీసుకుని నేను మా టీం అందరికీ ఒక్కొక్కరి పేరు పేరు నేను చెప్పలేను, రాత్రి నిద్రలే సరే గుర్తురాట్లే అందరికీ పేరు పేరు మళ్ళీ థ్యాంక్స్. అండ్ ఒక పాజిటివ్ ఇది ఉండింది మాకు జర్నీ, సినిమా స్టార్టింగ్ డే నుంచి ఒక మంచి సినిమా చేయబోతున్నాం నమ్మకం, ఒక మంచి ఎనర్జీతో హరీష్ గారి వల్ల అందరి వల్ల చేసుకుని ఈ సినిమా మీ అందరి ముందు తీసుకొచ్చాం. జనాల నుంచి వచ్చే ఈ ఆదరణ డెఫినెట్గా ఐ నో విల్ కీప్ గ్రోయింగ్ విత్ ఎవ్రీడే. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఐ నోటిస్డ్ ఇవి యూజువలీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్డ్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటాయి, ఉత్తుతిని తిట్టుకుంటూ ఉంటారు సరదాగా వాట్ ఎవర్ ఇట్. బట్ యెస్టర్డే వెన్ దిస్ హ్యాపెండ్ ఐ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా ప్రతి ఒక్కరికి సినిమా లవర్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ నిన్న సపోర్టివ్గా మా సినిమాకి మాట్లాడి ఆ స్టాండ్ తీసుకున్నందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇది ఒక మాస్ సినిమా అని అన్నారు, మాస్ సినిమా బట్ దిస్ అన్ అమేజింగ్ స్టోరీ టు ఇట్. ఇలాంటి సినిమాకి నేను రివ్యూస్ కూడా చూశాను, టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, హిందూలో అన్నిట్లో మంచి రివ్యూస్ చేశారు చాలా. అండ్ ఆల్ దీస్ వెబ్సైట్స్ ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ మీడియా మీ అందరికి కూడా. పొద్దు నుంచి ప్రతి ఒక్కరు నాకు మెసేజ్లు అన్ని పెడుతూ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ డెఫినెట్గా ఈ ఒక్కటే కాదు, మళ్ళీ నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో మళ్ళీ మీ అందరిని కలుస్తాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.